ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైజ్ ఆగస్టు 13న వన్ డే ఆఫ్లైన్ క్లాస్. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ప్రేమకి అభిమానానికి మధ్య ఉండేటువంటి తేడా అసలు ఏ విధంగా ఉంటుందని, అమ్మాయిలది అబ్బాయిలది తీసుకుందామండి. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి అది అవసరం, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి, ఒక చిన్న థిన్ లేయర్ అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాను. అభిమానానికి ప్రేమకి ఆ చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది కదా, అది ఎందుకో నాకు తెలియచేయాలి అని అనిపించింది. ఏం లేదు, విషయం ఏంటంటే ఇక్కడ ప్రేమ అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు అని అంటే నాకు ఇవ్వడమే ప్రేమ అనుకుంటున్నారు. అభిమానము అనేటటువంటిది ఏమనుకుంటున్నారంటే నాలో ఉన్న అహంకారానికి అభిమానం అనే పేరు పెట్టుకుంటున్నారు. ఇదే తేడా. ప్రేమ ఎప్పుడు కూడా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు, దిక్కుమాలిన పదం అది. ఇష్టము, ఇష్టం ఉంటుంది ఒక మనిషి మీద. నువ్వు ఏది చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నువ్వు ఏదన్నా చేయి. ఒక విషయమే, ఆడపిల్ల విషయమే తీసుకుందాము. ఒక అతన్ని ప్రేమించింది, వాడు నన్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏదన్నా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా వాడిని పట్టుకొని వార్నింగ్ ఇవ్వడము, లేకపోతే వాడిని మంచి దారిలో పెట్టడం అనేది చేయటం అనేది దాన్ని ప్రేమ అంటారు. అలాగే అనుకోనటువంటి పరిస్థితుల్లో వాడి అమ్మాయిని పెళ్లి చేసుకోక, పెద్దవాళ్ళ ఒత్తిడి మీదో లేకపోతే ఇంకొకటో ఏదో పరిస్థితుల వద్ద ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నాడు, బాధ ఉంటుంది కాదని అనట్లే, కానీ అతని జీవితము బాగుండాలి అనే కోరిక నీలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రేమ. నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది అబ్బాయి, ఓకే, వాడు కింద పడ్డాడు అని అంటే ఏం చేస్తావు, అయ్యో అని చెప్పేసి లేపి గాయం మాన్పించి మళ్ళీ వాడు ఆడుకుంటానికి పంపిస్తావు, దట్ ఈస్ ప్రేమ. అలాగే వాడు ఏదన్నా వాడికి ప్రమాదకర అని అనుకున్నది వాడు కొనాలి అని అనుకుంటే వాడు కొనివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటావా? ఉండవు. అబ్జెక్ట్ చేస్తావు నువ్వు, వద్దు నాన్న అది నీకు కొనివ్వడం వల్ల ఇది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తావు, చెప్పే ప్రయత్నం చేస్తావు, వాడు వినలేదు, ఒకడు పీకుతావు. అది ప్రేమ లేకపోతే నీ అహంకారమా? ప్రేమ, బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రేమ. తర్వాత వాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు చాలా గొప్పగా, ఒకటే మాట, నీకు ఉన్నది ఒకటే కొడుకు, వాడు రేపు పొద్దున ఉన్నతమైనటువంటి చదువుల కోసమో లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం కోసమో ఎక్కడికైనా ఒక చోటికి వెళ్లాల్సి వచ్చింది, మిమ్మల్ని వదిలేసి, నిన్ను కానీ మీ ఆవిడ్ని కానీ మీ ఇద్దరిని వదిలేసి ఎక్కడన్నా దేశానికి వెళ్లాల్సి వచ్చింది లేదా ఇంకొక ప్లేస్కి వెళ్లాల్సి వచ్చింది, ఏం చేస్తాం, బాధే. కానీ వాడి ఉన్నతి నీకు అవసరం, తన జీవితం నీకు అవసరం, తను అద్భుతంగా ఉండడం కోసమే నువ్వు ఇంత శ్రమించావు. కాబట్టి మనసులో దుఃఖం ఉన్న అతన్ని భవిష్యత్తును ఆలోచించి హ్యాపీగా పంపిస్తాం. పంపించేటప్పుడు బాధ ఉన్నా వెళ్ళిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాం, మావాడు అక్కడ చాలా బాగున్నాడు, మావాడు అక్కడ ఫలానా చేస్తున్నాడు, మావాడు అక్కడ ఇలా ఉన్నాడు. ఆ గొప్పతనం నీలో ఎందుకు వస్తుంది? వాడి మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి వాడి ఎదుగుదల మీద కానీ, వాడి స్థిరత్వ, వాడు అక్కడ సెటిల్ అయినటువంటి విధానం మీద కానీ నీకు ఒక అభిమానము ఏర్పడుతుంది, ఒక ప్రేమ, వాడు చేసే పనిలో కూడా ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రేమలు ఎట్లున్నాయి? ఎక్కడున్నావు? హాయ్, ఏం చేస్తున్నావు? ముక్కు తుడుచుకున్నావా? చీమిడి గారుతుందా? చీమిడి ఎందుకు గారుతుంది? కారకూడదు కదా, నన్ను అడగాలి కదా. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నాకెందుకు చెప్పలేదు, నువ్వు వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, నాకెందుకు చెప్పలేదు? నమ్మకం ఎక్కడుంది? నమ్మకం ఎక్కడుంది? నమ్మకం లేని చోట ప్రేమ ఎక్కడుంది? స్వార్థం ఉంది. ఏ స్వార్థం ఉంది? లస్టా? లవ్వా? లవ్ ఉన్న చోట ఖచ్చితంగా నమ్మకం అనేది డెఫినెట్గా ఉంటుంది. దానిలో వెయిటింగ్ ఉంటుంది నాగరాజు, జీవితాంతం వెయిటింగ్ ఉంటుంది. నీకు ఆ సంగతి తెలుసో లేదో, లైఫ్ లాంగ్ వెయిటింగ్ ఉంటుంది. నాకు తెలిసి చాలామంది కూడా, నా చిన్నప్పుడు నేను చూసినటువంటి చాలా జీవితాల్లో అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఇందాక మీరు అన్నారు అభిమానం ఉండో లేకపోతే ప్రేమ ఉండో, కలిసి బ్రతుకుదాము పెళ్లి చేసుకుందాము అనుకోని, కులాలు అడ్డం వచ్చో ఇంకొకటి అడ్డం వచ్చో విడిపోయిన వాళ్ళు, విడిపోయి 30-40 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అభిమానము ఎంత గౌరవపూర్వకంగా ఉన్నాయో నాకు తెలుసు. ఓకే, ఎప్పుడు ఎవరిని కూడా నిందించింది లేదు, ఎవరి మీద ద్వేషం ఉన్నది లేదు. వాళ్ళు ఏదన్నా చేస్తుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు, వీళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ లవ్. ఇప్పుడు ప్రేమలు ఎలా ఉంది? నువ్వు వస్తావా సస్తావా? నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటా? దీన్ని పంతం అంటారు.
ఇగో అంటారు, అహంకారం అంటారు. దాంటే ఏంటి, నేను గెలవాలి, నాకే కావాలి. నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అది నీదే, లేదు అనుకున్నప్పుడు అవతల వ్యక్తి మీద నువ్వు ఏ విధంగా నమ్మకాన్ని పెట్టుకుంటావు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అదర్ పర్సన్, నాట్ యువర్. ఆ వ్యక్తి నీ ప్రేమను గౌరవిస్తే ఎక్కడికి వెళ్ళడు, నువ్వు గీసిన గిరిలోనే ఉంటాడు, లేదా నీ చుట్టూ గిరి గీసుకుని ఆ గిరిలో తను కూడా ఉంటాడు. నీ మీద ప్రేమ లేనప్పుడు, నీ మీద కేవలం ఒక ఇష్టం మాత్రమే ఉన్నప్పుడు, ఇందాక మీరు అన్నారు కదా అభిమానం వేరు ప్రేమ వేరు, అభిమానం మాత్రమే ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ తర్వాత ఇంకొంత, ఆళ్ళ తర్వాత ఇంకొంత, ఆళ్ళ తర్వాత బెటర్మెంట్స్ ఎప్పుడు వస్తాయి, బెటర్మెంట్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు అభిమానంలో. అభిమానంలో అభిమానాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఉంది, నీతో బాగా మాట్లాడతారు, నీతో బాగుంటారు, ఆ సినిమా చూసే బేబీ సినిమా తీసుకో. ఆటో డ్రైవర్ మీద అమ్మాయికి ఉన్నటువంటిది ప్రేమ అభిమానమా? చిన్నప్పటి నుంచి వాడు ఉన్నాడు కాబట్టి అభిమానం, ప్రేమ కాదు. ప్రేమ ఉండి ఉన్నట్టయితే అసలు అమ్మాయి ఎంతమంది వచ్చినా అసలు వాళ్ళ అమ్మాయికి కనపడరు, ఏదీ కనపడదు. ఒకవేళ కార్లు చూసినా, హైఫై జీవితం చూసినా, వాటన్నిటిలో తను ప్రేమించిన వాడే కనపడి వాడెక్కడున్నాడో వెళ్తారు తప్ప వీటి వెనక పడరు. మరి అతన్ని కూడా ఎందుకు ప్రేమించింది అమ్మాయి అంటే అతని మీద చిన్నప్పటి నుంచి వాడు అమ్మాయితో ఉన్నాడు కాబట్టి అభిమానం ఉంది కాబట్టి వాడిని పక్కకి పెట్టలేనటువంటి మొహమాటం అనమాట. ఇది తేడా తెలుసుకోండి, అభిమానానికి ప్రేమకి ఉన్నటువంటి తేడా. అదే నిజంగా అతని మీద ప్రేమ ఉండి ఉన్నట్టయితే ఆ సినిమాలో ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది చూసావా, అమ్మాయి చదువు మీద ప్రేమ పెంచుకుంటుంది కాబట్టి ఆ చదువులోనే ఉంటుంది, ఈ చుట్టుపక్కల ఉన్న ఆకర్షణలకి లోను కాదు. అలాగే ఈ అమ్మాయి ప్రేమించిన వాడి మీద నిజంగా ప్రేమ ఉందా, లవర్ మీద ప్రేమ ఉందా అంటే లేదు, అభిమానం ఉంది. ఆ తర్వాత బెటర్ లైఫ్ అనేది ఒకటి కనపడంగానే వాడికంటే, ఇప్పుడు వాడు ఆటో నడుపుకునేటటువంటి వాడు, వీడు కారు నడుపుకుంటూ వచ్చేటటువంటి వాడు, ఎంత తేడా ఉంది? అలాగే అతనికి ఒక స్టైల్ లేదు, ఇతనికి ఒక స్టైల్ ఉంది, ఎంత తేడా ఉంది? ఇది అతనికి ఒక జీవితం, అతని జీవితం స్లమ్లో ఉంది, ఇతని జీవితం రిచ్లో ఉంది, ఎంత తేడా ఉంది? సో ఇక్కడ ఉన్నాయండి ఏంటి, ఇన్ఫాక్చుయేషన్స్. అప్పుడు అర్థమవుతుంది ఇన్ఫాక్చుయేషన్ ఏంటి అనేది, ప్రేమ ఏంటి అనేది. ఆఖరిలో వచ్చిన తర్వాత నీ మీద నాకు ప్రేమ ఉంది, నా మొహం చూసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, ప్రేమ ఉంది కదా అనంటే అతనిలో ఉన్న ప్రేమ ఇతను ఈ అమ్మాయికి కావాలి తప్ప ఈ అమ్మాయికి ప్రేమ ఉందా? అప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? పుట్టుకురాదు. అది కూడా ప్రేమ కాదు, వాడు పోతే వీడు ఉన్నాడుగా, అయ్యో పాపం కదా, జాలి. ఆ తేడా తెలుసుకోండి. అలాగే అదే సినిమా తీసుకుందాం, దాంట్లో ఆ అమ్మాయి అతను తిడతాడు, బాగా భయంకరంగా తిడతాడు. ఆ వేషం ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ గుడ్డలేంటి, ఒకప్పుడు నువ్వు నాకు చాలా అందంగా కనిపించావు, ఇప్పుడు ఫలానా విధంగా కనిపిస్తున్నావు అని ఒక భయంకరమైనటువంటి భూతు పదం వాడతాడు అమ్మాయి మీద. వాడగాని ఇమ్మీడియట్గా అమ్మాయి వెళ్ళిపోయి అసలు తాగేసేసి, క్లబ్లో విచ్చలవిడితనంగా చేసేసి, వేరే వాడికి ముద్దు పెట్టేసి, ఏదేదో చేసేసి చేసేయం కానీ ఆడపిల్లల్లో చాలా శాతం వరకు ఉన్నటువంటిది ఏంటి అనంటే ఈ అమ్మాయి అభిమానవతి, అందుకనే మాట పడలేదు, అందుకనే వాణ్ణి చూసుకుంది. అది అభిమానం కాదు, ఇగో, అహం. అమ్మాయి అహం దెబ్బతిన్నది. అరే నువ్వు నన్ను అంటావురా, నేను అందగత్తెను కాదా, అందగత్తెను కాదని అంటావా, నేను చూపిస్తాను నేను ఎంత అందగత్తెను అని ఇమ్మీడియట్గా ఆ అహంకారానికి తను ఓటు వేసుకుని ఆ అహంకారాన్ని అభిమానం కింద చూపించేటటువంటి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడింది. నిజంగా అభిమానం ఎవరిది? ఆటో డ్రైవర్ది. ఎందుకు? తనను కాదని వెళ్ళిపోయిన తర్వాత తన అభిమానం ఏదైతే అమ్మాయి మీద ఉందో, ఆ అమ్మాయి జీవితాన్ని అమ్మాయికి పెట్టేసి దయచేసి నా ముందు నుంచి వెళ్ళిపో అంటాడు. అది తన మీద తనకున్న అభిమానం, గౌరవం, తన వ్యక్తిత్వం. దా వాడి పోతే పోయాళ్లే, వాడి దగ్గరికి వెళ్ళేవలే, దా అని పిలవల. అంటే ఇక్కడ వెళ్ళడం తప్పు అనేది నేను మాట్లాడటం, అభిమానానికి ఇగోకి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాను నేను. తన మీద తనకి అభిమానము, అమ్మా దయచేసి నా ముందు నుంచి వెళ్ళిపోతే నేను నాకు నేను నిలబడతా, నన్ను నేను గౌరవించుకుంటా, నేనేంటనేది నాకు నేను చెప్పుకుంటా అనేటటువంటి విషయం. ఈ అమ్మాయి ఏం చేసింది, నా అభిమానం దెబ్బతింది. అంటే ఇక్కడ మనుషులకి ఇగోకి, ఇగోకి నున్ను అభిమానానికి తేడా తెలియట్లేదు. దాన్నే ఇది ఈ దీని కింద ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, నా ఈగో హట్ అయింది. అరే హట్ అవుతుంది, ఎందుకంటే నీకు ఈగో ఉంది కాబట్టి, దాన్ని తీసి పక్కన పెట్టు, అర్థమవుతుంది, హట్ అవ్వదు. ఎదుటి వాడిలో ఉన్నటువంటి తత్వం అర్థమవుతుంది. నువ్వు పద్దాకెందుకు హట్ అవుతున్నావు,
నా ఈగోని హర్ట్ చేశాడు. అహంకారం ఉండాలి. ఎంతవరకు ఉండాలి అనంటే, ఎదుటివాడు నీకు దెబ్బ కొట్టినప్పుడు నువ్వు గెలవడానికి అహంకారం ఉండాలి. ఏ దెబ్బ కొట్టినప్పుడు ఉండాలి అంటే, నీ జీవితం మీద దెబ్బ కొట్టినప్పుడు నువ్వు ఉన్నతంగా ఎదగడానికి అహంకారం అహంభావం నిలబడాలి తప్ప, అది నీకు ఒక అందుకు మించి ఆ అహంకారం ఏమైంది, ఆ ఈగో ఏమైంది, తన పతనానికి తను గొయ్యదవుకున్నట్టు అయింది, తవ్వుకుని దాంట్లో తనే పడింది కదా. ఇలాంటి ఈగోస్కి, ప్రేమకి, అభిమానాలకి, ఇప్పుడు ఇంకొక విషయంలో కూడా కొంతమంది మనం సెలబ్రిటీస్ విషయంలో కూడా చూస్తూ ఉంటాం. అది ఏంటి అనంటే, ఆ సెలబ్రిటీస్ మీద ఉన్నటువంటి ప్రేమకి నున్ను వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిచ్చికి తేడా తెలియదు వాళ్ళకి. అరే, అభిమానం అంటే ఏంటి? హీరో ఉన్నతంగా ఎదగాలి. నీ చర్యలు ఆ హీరోని కానీ ఆ హీరోయిన్ని కానీ దిగజార్చేటటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు, అది ఉండకూడదు. తేడా లేదా? తేడా ఉంది. ఎవరిని బతకనివ్వం, ఎవరిని చెయ్యనివ్వం. పొలిటీషియన్స్ కూడా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ కూడా అట్లనే ఉంటుంది. దాన్ని అహంకారం అంటారు. అది వాళ్ళ మీద ఉన్న అభిమానం అని అనరు. ఏమంటారు దాన్ని? కరెక్ట్ భాషలో మాట్లాడాలి అనంటే శాడిజం అంటారు. మేమే గెలవాలి అనేటటువంటి అహం. అక్కడ ఆయన పోతాడు, ఆ పొలిటీషియన్ను లేకపోతే హీరోనో హీరోయిన్నో లేకపోతే ఇంకెవరన్నా సెలబ్రిటీసో సింగర్సో ఎవరో ఒకళ్ళు వాళ్ళు పోతారు. వీళ్ళు కొట్టుకొస్తారు. కారణం ఏంటంటే, వీళ్ళు ఉన్న ఈగో వీడిని హట్ చేస్తుంది, వీళ్ళు ఉన్న ఈగోతో వాడిని హట్ చేస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ చేసేటటువంటి చర్యలతోటి అసలు ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. లేదా వీళ్ళల్లో అహం ఉందనుకుందాం, అది వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు పొలిటీషియన్స్? ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇంకొకళ్ళు? ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇంకొకళ్ళు? ఎందుకు అభిమానులు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, వెనక వీళ్ళ మౌనం ఏదైతే ఉందో అది వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. అది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాగరాజు. ప్రేమ ఏంటి అనంటే ఆశీర్వాదం. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. త్యాగం కాదు అది. త్యాగం దిక్కుమాలింది, ఏడిపిస్తుంది, దుఃఖమిస్తుంది. ఆశీర్వాదము, ప్రేమ మీన్స్ ఆశీర్వాదము. అరే, నేనంటే నీకు ఇష్టం లేదా, పోరా బై, పో. నాలో ఉన్నటువంటి మంచితనం నీకు కనపడలేదు, కానీ నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ప్లీజ్, నీకంటూ ఒక జీవితం ఉంది, బోల్డ్ అంత ఉంది. వాళ్ళతోటి లేదు, వాళ్ళతోటి పోలేదు. వాళ్ళతో కనుక నువ్వు పోయావు, నన్ను మోసం చేశాడు, నన్ను చేసావు అనంటే అది ఎక్స్పెక్టేషన్స్, కానీ ప్రేమ కాదు. అంటే మీరు అనొచ్చు, ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా? అంటే ఖచ్చితంగా ఉండాలి. అవతల ప్రేమ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, మనిషి నుంచి కాదు. అవతల మనిషిలో ప్రేమ నీ పట్ల నిజంగా ఉండి ఉన్నట్టయితే అసలు ఇలాంటి బ్రేకప్లు, ఇలాంటి హర్టింగ్లు ఉండవు కదా. డెఫినెట్గా ఉండదండి. ఒకవేళ పొరపాటున జరిగినా కూడా ఎక్స్క్యూజ్లు ఉంటాయి, ఫర్గివ్నెస్లు ఉంటాయి. ఆ ఫర్గివ్నెస్, ఎక్స్క్యూజ్, ఇవి అండర్స్టాండింగ్, ఇది లేకుండా ఒకటే మూసతోటి నువ్వు పోతున్నావు అని అంటే దానికి అర్థం లేదనిపిస్తుంది నాగరాజు. స్ట్రాంగ్ వర్డ్ ఒకటి చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా, చాలా క్లియర్గా చెప్పాలనిపిస్తుంది. కన్నతల్లి వేస్ట్ అయినా సరే, ఊళ్ళో వాళ్ళు 10 మంది చెప్తున్నా కూడా దాన్ని భర్త భరిస్తాడు, దాంతోపాటు పిల్లలు కూడా భరిస్తారు. చాలామంది ప్రాక్టికల్గా నేను చూసినటువంటి జీవితం అది. చాలామందిని చూసాను. ఆ యాక్సెప్టెన్సీ అనేది ఏ విధంగా ఉంటుందనంటే, ఓకే నేను చూసుకుంటాను కదా అని. ఎందుకు అనంటే, ఆ కుటుంబాన్ని తను ఏ పని చేసినా కాపాడుకోవడానికి చేస్తుంది అనేటువంటి ఇప్పుడు చెడు తిరుగుళ్ళు తిరిగి బయట పచ్చోట్ల ఎలా అనంటే, విచ్చలు వేడితనానికి వెళ్ళేటువంటి దాన్ని మనం ప్రోత్సహించలేము. కానీ అసలు ఉండరు వాళ్ళు, ఉండరు, సంసారంలో ఉండరండి. ఆ టాపిక్ ఈ టాపిక్ సంబంధం లేదు. మామూలుగా చెప్తున్నాను, ప్రేమలో ఆ నిజాయితీ, యాక్సెప్టెన్సీ అంత బలంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నిజంగా రిసీవింగ్ ఉంటుంది నాగరాజ్. ప్రేమలో ఎప్పుడు కూడా రిసీవింగ్ అనేది ఉంటుంది, ఫర్గివ్నెస్ అనేది ఉంటుంది, తర్వాత రియలైజేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అవి లేదనుకోండి చాలా కష్టం. అది దాన్ని ప్రేమ అని అనేటటువంటి పదం, ఆ 2 అక్షరాలు కరెక్ట్ కాదు. అహంకారానికి, తర్వాత దాని ఏంటి, సెల్ఫిష్కి, స్వార్థానికి కూడా అభిమానమనో ప్రేమనో, సెల్ఫిష్కి ప్రేమ అని పేరు పెట్టుకొని ఈగోస్కి అభిమానం అనేటటువంటి పేరు పెట్టి ముందుకెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కానటువంటి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. యాక్సెప్టెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 100% అది ఎప్పుడు ప్రేమతో కూడుకున్నది. ఎగ్జాక్ట్లీ, ఎంత తప్పు చేసినా భరించేంత శక్తి ఎస్ దానికి ఉంటుంది. నేను అది బలంగా నమ్ముతాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.